ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ దిస్ ఇస్ బ్రాండ్ యువర్ గ్రాండ్ గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకున్నా ఈ వీడియోలు ఇట్స్ ఎ రియాలిటీ నేను ఏదో చేసి ఏదో పుస్తకాలు చదివి ఏదో చేసి అలాంటి నా సబ్జెక్ట్ కానే కాదు ఐఎమ్ రియలైజ్డ్ ఎవ్రీ మూమెంట్ ఐఎమ్ రియలైజ్డ్ ఎవ్రీ వేర్ సో అదే నేను పొందుతాను ఈ ముప్పై సంవత్సరాల జ్ఞానం రామేశ్వరం నుంచి రిషికేశ్ వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు దాదాపుగా పది పదిహేను శాస్త్రాల్లో సర్టిఫికేట్ సర్టిఫైడ్ సో అందుకోసమే అలాంటి వ్యక్తిని కాబట్టి నేను జీరో నుంచే స్టార్ట్ అయ్యాను నేను మీలాంటే నీలాంటి బాధలే పడ్డాను చాలి చాలని అన్నము నిద్ర లేని రాత్రులు ప్లాట్ఫామ్ల మీద పడుకోవడం ఇవన్నీ నేను ఎరిగాను ఈరోజు ఏదో ఒకటే రోజు ఇలా ఏసీ రూమ్లో కూర్చోలేదు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఫార్టీ ఇయర్స్ స్ట్రగల్ వెయిట్ మిత్రమా ఖచ్చితంగా మీ జీవితంలో గవర్నమెంట్ జాబే మీ లక్ష్యం అయితే ఇట్స్ వెరీ సింపుల్ అది ఎందుకు రుచికి ఇట్లనే పడుతుంది అంటే నేను నా జీవితంలో నేను గవర్నమెంట్ జాబ్ వాళ్ళని నేను తక్కువ అంచనా ఏం చేయను ఎందుకంటే ఐఏఎస్ అధికారులు ఉంటారు ఐపీఎస్ అధికారులు ఉంటారు ఎంఆర్ఓలు ఉంటారు ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ అనేది రూల్ కావాలంటే వాళ్ళు ఉండాలి సో అందుకోసమే ఒక ఐఏఎస్ అధికారు కావాలని అనుకున్న వాళ్ళు అంటే మనం పెద్ద నుంచి కిందికి వద్దాం ఎందుకంటే ఐఏఎస్ అధికారులు కూడా మొత్తం ఆయన ఐఏఎస్ అంటే జిల్లాకి రాదు కదా ఆయన జీవితంలో ఏ ఏ విధంగా మోస్తారంటే ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు బిఎంలు ఐదు సంవత్సరాలు వస్తారు పోతారు కానీ ఒక జిల్లా కలెక్టరు ఒక జిల్లా కలెక్టర్ కాదు ఎక్కడ గవర్నర్ అయినా వీళ్ళంతా గవర్నమెంట్ చూస్తారు కదా వీళ్ళంతా కూడా వాళ్ళు తాబేలులాగా తాబేలులాగా మోస్తారండి జిల్లా కలెక్టర్ అంటే ఏదో మీద మీ కొయ్యి కొయ్య లైట్తో వస్తుంది వాళ్ళు భుజస్కంధాల మీద మోస్తారు వాళ్ళు కలెక్టర్లు నిజంగా ఆ డిస్టిక్ రాజే కావచ్చు వాళ్ళు కానీ వీళ్ళు కూడా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తారు చాలా స్మార్ట్ వర్క్ చేస్తారు అహోరాత్రాలు చదువుతుంటారు జస్ట్ వన్ మార్క్ జస్ట్ వన్ మార్క్ అది ఏదో కారణంలో జ్వరం రావడము జలుబు రావము దగ్గు జరగము హెల్త్ వెల్త్ ఏదో జరిగిపోతుంది సడన్గా హాల్ టికెట్ మర్చిపోవడం ఏదో జరిగిపోతుంది అలా మర్చిపోకుండా ఉండడానికి జీవితంలో మీరు కొన్ని ప్రాక్టీస్ చేస్తే అది జీవితంలో జరిగిపోతుంది అండి ఏమీ లేదండి మీరు అటెండర్ టు ఐఏఎస్ మీ టార్గెట్ కండక్టెడ్ టు కలెక్టర్ కండక్టెడ్ టు కలెక్టర్ అటెండ్ టు ఐఏఎస్ ఏదైనా గోల్ కావచ్చు మీకు ఒక ఎంఆర్ఓ కావాలన్నా ఏది కావాలన్నా మీరు చేయాల్సింది ఒకటే ఒకటి కాన్ఫిడెంట్గా ఫోకస్ ఫోకస్ పెట్టాలి దేనిపైన మీరు ఏం కావాలనుకున్నారు ఫోకస్ ఫోకస్ అంటే విశ్వమంతా ప్రపంచమంతా సూర్యుడు వెలిగిస్తున్నాడు కదా వెలుగు వస్తున్నాడు కదా ఆ వెలుగుని ఇలా పట్టేసి ఇదిగో చిన్నప్పుడు ఆడుకున్నాం కదా ఇలా ఫోకస్ 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 ఆన్ యువర్ గోల్ ఓన్లీ ప్రపంచమంతా వెలుగిస్తున్నాడు సూర్యుడు కానీ ఆ యొక్క కిరణాలను బట్టి ఇక్కడ ఫోకస్ చేశావు ఇక్కడ మీ టార్గెట్ ఏంటి ఏది కావాలో అది పొందుతారు టార్గెట్ కంప్లీట్ సో అందుకోసమే అలాంటిది చెప్పబోతున్నాను మీ జీవితంలో గవర్నమెంట్ జాబులు రావాలంటే మీరు నమ్మితేనే ఫాలో చేయండి ఇది మెట సిద్ధాంతం ఇది నా మూఢనమ్మకం అనకండి ఈ దీంట్లో సైన్స్ ఉంది సెన్స్ ఉంది కామన్ సెన్స్ ఉంది అప్లైడ్ సైన్స్ ఉంది ఎందుకంటే మీకు మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు రెండు సంవత్సరాల క్రితం ఒక ప్రప ప్రపంచాన్ని అతలా కుతలం చేసింది తెలుసా అతలాకుతలం చేసింది ప్రపంచాన్ని తెలుసు కదా ఏం నంబరు ఏం నెంబరు అతలా కుతలం చేసింది కదా ఇలా అతలా కుతలం చేసింది కదా ఈ నెంబరు నేను ఏ మాట్లా దీని గురించి నేను మాట్లాడ చి దీన్ని అసలే మాట్లాడాలి నేను దీని గురించి ఇదే ఇది పవర్ఫుల్ ఈ పవర్ఫుల్ నంబర్ ఎక్కడ ఉంటే వాళ్ళు పవర్ఫుల్ మళ్ళీ చెప్తుంటే కామెంట్ బ్రదర్ సిస్టర్ కామెంట్ ఈ పవర్ఫుల్ నెంబర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు పవర్ఫుల్ అర్థమైందా సో అందుకోసమే ఈ పవర్ఫుల్ నెంబరు ఏంటిది ఏంటిది పవర్ఫుల్ నెంబర్ వన్ అంటే కింగ్ అండి సూర్యుడు నైన్ అంటే రక్షకుడు అండి రాజ్యాన్ని దళపతి సైన్యాధిపతి ఈ రెండు ఉన్నారనుకోండి ఈ రెండు ఉన్నాయనుకోండి ప్రపంచాన్ని ఏ లేచు బ్రదర్ ప్రపంచాన్ని ఎలా అయ్యచ్చో ప్రపంచాన్ని ఏలయ్యచ్చు ఎలా సార్ మీరు అన్ని కామెడీ చేస్తుంటారు కామెడీ కాదు రియల్ నేను రియాలిటీని కూడా కామెడీగా చెప్తాను అంటే నా లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది నా బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది అంతే వేరేది ఏం లేదు ఇంత ప్రొఫెషనల్గా నేను జీవిస్తున్నా రోజుకు రెండు మూడు లక్షలు సంపాదిస్తున్నా నేను ఇలానే ఉంటాను చిన్నపిల్లల్లాగా ఉంటానండి నేను అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి వేరేది అర్థం కాకండి సో మీరు నేను మీరు ఏ కామెడీ చేస్తుంది నేను ఏం ఫీల్ కాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఫెయిల్ అయ్యి పాస్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యే ఎవరు గ్రీన్ పాస్ గ్రీన్ పాస్ ఓకే ఈ విధంగా నైన్టీన్ అనేది వన్ అంటే కింగ్ నైన్ అంటే రక్షకుడు ఈ రెండింటి మధ్య మన రాజ్యం ఉన్నదానికి ఓ సురక్షితంగా ఉంటుంది సో అందుకోసమే ఈ నైన్టీన్ నెంబర్ ఎక్కడ ఉంటే అక్కడ అఖండ విజయాలు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఛత్రపతి శివాజీ ఫిబ్రవరి పన్ పంతొమ్మిది ఛత్రపతి శివాజీ ఫిబ్రవరి పంది ఛత్రపతి ఎలా పరిపాలించాడో మీకు తెలుసు కదా ఎలా ఉంది కూడా ఛత్రపతి శివాజీ అంటున్నారు అదేవిధంగా పంతొమ్మిదో తారీఖులో ఏప్రిల్ నెలలో ఉన్న ఆయన ఎవరు ముఖేష్ అంబానీ ఆసియా కుబేడ్ అయినాడే లేదా అంతేదాక ఎందుకంటే ఐరిన్ లేడీ ఆఫ్ ఇండియా ఐరిన్ లేడీ ఆఫ్ ఇండియా నవంబర్ పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది తెలుసు కదా ఐరిన్ లేడీ ఆఫ్ ఇండియా అంటే సీఎంలు పిఎంలు రాజులు రారాజులు ఇంతేనా ఎస్ జాన్సీ లక్ష్మీబాయ్ పంతొమ్మిది అసలు ఈ నంబరే అలాంటిది ఈ నంబరే అలాంటిది సో అందుకోసమే అంతెందుక విజయమ్మ పంతొమ్మిది కదా అందుకోసమే దీన్ని ఏమంటారంటే సూర్యరేఖ సూర్యరేఖ ఇది నైన్టీన్ అంటే అందుకోసం కుజరేఖ ఈ రెండు కలిసి వస్తున్నాయి అద్భుత రేఖ మహారాజుయోగాన్ని ఇస్తుంది అందుకోసం మనం ఏం చేస్తామంటే మన జీవితంలో ఈ నెంబర్స్కి ఎంత క్వాలిటీస్ ఉన్నాయో కీరో ఇస్ ద హీరో అసలు ఈ శాస్త్రాన్ని బాగా ప్రపంచాన్ని పరిచయం చేసింది కీరో మహాశాడు ఈ విధంగా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే మీ ఇంటికి మీ ఇంటికి ఈ నైంటీన్ నెంబర్స్ స్టిక్ చేసేసేయండి మీరు మీ ఉత్తరం దక్షిణం ఉన్నా తర్వాత పడమరున్నా ఏ దిశలో ఉన్న మనకు సంబంధం లేదు అంటే ఉత్తరానికి మళ్ళీ గ్రీన్ నైన్టీన్ పెట్టుకోండి తర్వాత కానీ ఇంక మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి ఈ నైన్టీన్ అయితే పెట్టుకోండి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తర్వాత రెడ్ కలర్ నైన్టీన్ ఓకేనా సో అద్భుతం అసలు ఇది పెట్టుకుంటే ఏ రోగాలు రావు ఇంకా దాని గురించి మాట్లాడే ఈ రోగం కాదు ఏ రోగాలు రావు భార్యాభర్తలు అన్నం కూడా గవర్నమెంట్ జాబ్ కదా గవర్నమెంట్ జాబ్ అద్భుతంగా మీకు మీకు కాల్ లీటర్ వచ్చేస్తుంది రండి రండి కూర్చోండి కూర్చోండి అంటది అద్భు అద్భుతంగా పనిచేస్తుంది నెంబరు నైన్టీన్ నెంబర్ ఒకటే కాదు ఇంకో విషయం చెప్తా ఇది ఇంటి ఇంటిది కదా సార్ ఇంటికి పెడితే చాలామంది ఉంటారు కదా సార్ ఇంట్లో వాళ్ళందరికి వస్తుంది గవర్నమెంట్ జాబ్ అంటే వాళ్ళకి ఏమి కావాల్స్తే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటారు బిజినెస్ కావాలనుకుంటారు భార్య పడుతుంది మంచిగా కావాలి మీరు ఏది కోరితే ఇది ఇది ఒక ఇది కల్పవృక్షం అనుకోండి కల్పవృక్షం కింద నేను కూర్చున్నా కల్పవృక్షం కింద ఏ కూర్చుంటే అది జరుగుతుంది కదా అది ఈ స్టిక్కర్ కల్ప అనుకోండి సార్ దీనికి ఏం ఫీజు ఉంది యాభై రూపాయలు రెడీ స్టిక్కర్ పెట్టేసుకో డోర్కి మెయిన్ డోర్కి మెయిన్ దొరక పెట్టేసుకో అదే విధంగా ఇంకా ఇది పెట్టిన తర్వాత కూడా మీకు ఇంకా రిజల్ట్స్ రాలేదు అంటే ఒక ఇంకో పని చేయాలి ఏం చేయాలంటే మీకు అపనమ్మకంతో పెట్టినట్టున్నాము అందుకోసం పని చేయలేదు అందరికి పనిచేస్తుంది ఇదిగో మీ మీ చేతులే కదా ఎగ్జామ్ రాసేది మీ చేతులే కదా మీరే మీ శరీరంలో ఇది ఒక బాగా చాలా ఇంపార్టెంట్ కదా అప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా నైన్టీన్ నెంబర్ రాసేసాయి ఎక్కడ రాయాలి రింగ్ ఫింగర్ దగ్గర రాయాలి నైన్టీన్ నెంబర్ అంటే నేను పెద్ద స్కెచ్తో రాసా చిన్న స్కెచ్తో మీకు కనిపించాలని రాశాను చూడండి రింగ్ ఫింగర్ కింద రింగ్ నైన్టీ నెంబర్ రాయి ఏంటిదంటే నైన్టీ నెంబర్ అంటే ఈ రింగ్ ఫింగర్ సూర్య సూర్యరేఖ అంటారు సూర్యరేఖ కింద నైన్టీ నెంబర్ రాయడం వల్ల సూర్యరేఖ కింద నైన్టీ నెంబర్ రావడం వల్ల సూర్య రేఖ యొక్క ప్రభావం పెరుగుతుంది సో అందుకోసం మీరు ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే అవుతారు ఎంపీ కావాలంటే ఎంపీగా అవుతారు గవర్నమెంట్ జాబ్లో అంటే గవర్నమెంట్ జాబ్ అవుతారు రియల్ ఎస్టేట్లో నంబర్ వన్ కావాలంటే నెంబర్ వన్ అవుతారు అంటే మొత్తం మీద అయితే గవర్నమెంట్ జాబ్ కింద బాగా ఎలిజిబుల్ మీరు రాసి చూడండి రాసిన తర్వాత కామెంట్ చేయండి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కానీ అపనమ్మకంతో రాసుకోకండి ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది ఈసారి ఒక్క మార్కు హాఫ్ మార్క్ ఇవన్నీ ఏం కథలు కావు హండ్రెడ్ పర్సెంట్ టాప్ ర్యాంకే మనం ఐ ఆమ్ టాప్ ఐ ఆమ్ ద బాబ్ ఐ ఆమ్ టాప్ ఐఎమ్ ద బాబ్ అనుకో రైట్ హ్యాండ్కే రాసుకోవాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రైట్ హ్యాండ్కే రాసుకోవాలి ఎందుకంటే సూర్యరేఖ ఇక్కడ బాగా పనిచేస్తుంది సాయంత్రం జావద్దా ఇంకోలా అంటాడు సార్ మ్యాజిక్ వాటరు మార్నింగ్ తాగన్నా మధ్యాహ్నం తాగన్నా రాత్రి తాగన్నా అంటే మీకు డబ్బులు ఎప్పుడు కావాలండి మాకు ఎప్పుడు కావాలండి ట్వంటీ ఫోర్ అవర్స్ మరి ఎప్పుడు దాగు చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న క్వశ్చన్లు అడగకండి పెద్దగా అడగండి నేను పెద్దగా ఆన్సర్ చెప్తాను నేను ముందే లెంతి వీడియోలు చేస్తాను సో అందుకోసమే దైన్ నంబర్ ఇస్ ఎవర్ గ్రీన్ నైన్టీ నెంబర్ ఎవరి గ్రీన్ మేము రాజులు చేస్తుంది రాజ్యానికి రాజ్యం చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఇంతకన్నా గొప్ప విషయం ఇంకా ఏమీ లేదండి మనీ పవర్ క్లాస్ సండే రోజు జరుగుతున్నాయి కాంటాక్ట్ నెంబర్ అయ్యా మిత్రుల దండం పెడతాం మీ అందరికీ మా అసలు మేము ఉన్నవే నలుగురు మా ఇంట్లో మా పాప మా బాబు మా మేడ నేను మీరు ఫోన్ చేసి నా తిండిని కూడా కలుగు చేస్తున్నారు అందుకోసం మీ జీవితంలో ఒకటే నేను చెప్పేది జస్ట్ ఓన్లీ ఫర్ అపాయింట్మెంట్స్ ఓన్లీ ఫర్ వాట్సాప్ చేయండి ఫోన్ ఎందుకు ఇబ్బంది నేను షూటింగ్లో ఉంటాను కన్సల్టేషన్ ఉంటాను సో అందుకోసం మీరు ఫాలో చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వర్